ఇంకా ఇవాళ చూస్తే అయితే అంత మబ్బు మబ్బుగా ఉంది. వర్షం బాగా పడిపోయింది కదా, చల్లగా వాతావరణము, కొంచెం మబ్బు ఉంది కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇక తోటలో చూసుకుంటే అయితే మంచిగా ఇవాళ కూరగాయలతో పాటు కొన్ని పండ్లు కూడా ఉన్నాయి, అన్నీ మంచిగా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే బత్తాయి మొక్క నేను పెట్టి 5 ఏళ్ళు అయింది. ప్రతి సంవత్సరం ఎంత మంచి కాపు వస్తుందో అసలు వెయిట్ చేస్తుంటాను, మళ్ళీ ఇయర్ ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా. అంటే ఒక సంవత్సరం కాపు అంత బాగా రాలేదు, ఫస్ట్ టైం ఒక 2 కాయలు వచ్చినాయి. ఇంకా సెకండ్ ఇయర్ నుంచి మాత్రం మనకి ఎన్ని కావాలంటే అన్ని వస్తున్నాయి అంత మంచిగా. ఇక మనందరికి తెలిసిందే కదా, నర్సరీలో తేవడమే నేను గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చిన. ఇట్లా గుత్తులు గుత్తులు భలే వస్తుంటాయి. ఇంకా దీనికి కుండి కూడా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను, ఒక 20-25 ఇంచుల కుండి తీసుకున్నాను. ఇంకా మనం 15 రోజులకు ఒకసారి బలానికి ఎరువులు ఏవో ఒకటి ఇస్తూనే ఉంటాను. పండ్ల మొక్కలకు కొంచెం ఎక్కువనే అవసరం ఉంటుంది కాబట్టి మస్టర్డ్ కేక్ కానీ లేదంటే పశువుల ఎరువు, వెర్మి కంపోస్టు ఇలాంటిది 15 రోజులకు ఒకసారి ఇస్తూనే ఉంటాను. పెద్దగా పురుగు అనేది అస్సలు పట్టదు, కనిపించే కనిపించదు దీనికి. కాకపోతే 20 రోజులకు ఒకసారి అట్లా నీమాయిల్ కానీ ఇంగద్రావణం కానీ స్ప్రే చేస్తూనే ఉంటాను. ఇంకా ఇట్లా చెట్ల నిండా పండ్లను చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుంది కదా. అసలు మార్నింగ్ టైంలో పొద్దున్నే పైకి రావాలా, ఇట్లా పచ్చిమిర్చి కానీ టమాటా కానీ ఏవైనా కూడా పూల మొక్కలు కానీ చూస్తుంటే ఎంత బాగుంటుందో, ఇంకా ఆ రోజంతా మంచిగా అట్లా గడిచిపోతుంది. మన నేను చూసిన ఒక దగ్గర ఇంత పెద్ద మొక్క ఉంది ఒకటి ఇండోర్లో ఉండే, అయితే దగ్గరికి వెళ్ళి ఇట్లా చూసిన ఆ మొక్కను, అంటే బత్తాయి మొక్కనే దానికి పండ్లు కూడా ఉన్నాయి. ఇండోర్లో ఎట్లా పెరిగిందబ్బా అనుకున్నాను, దగ్గరికి వెళ్ళి ఇట్లా పట్టుకొని చూస్తే అవి ఆర్టిఫిషియల్వి, అవి చూస్తుంటే అంత మంచి నిజంగా పండ్లలాగానే ఉన్నాయి. నాకు ఇవాళ ఈ మొక్కను చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తుంది, ఎంత మంచిగా ఉంది కదా. బాగా పండైనాక ఇంకా దంచకుంటే ఇట్లా రాలిపోతున్నాయి. కాకపోతే ఇలా కూడా మనం తినొచ్చు, కాకపోతే రసం అనేది కొంచెం తగ్గుతుంది ఇందుట్లో. ఇంకా ఇట్లా తింటే మాత్రం రసం సూపర్ ఉంటుంది. ఇవి జ్యూస్ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. పోయినసారి అయితే పచ్చడి చేసినా ఎంత బాగుందో. అంటే మనం బయటికి కూడా కొనుక్కొచ్చుకొని చేసుకోవచ్చు, కానీ మన ఇంట్లో వండించుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా సూపర్ ఉంటుంది. అసలు మన మిద్దెల మీద ఏవైనా వండించుకోవచ్చు, చింతకాయలు వండించుకోవచ్చు, మామిడికాయలు వండించుకోవచ్చు, మంచి బత్తాయిలు. మనకి ఇంట్రెస్ట్ ఉండాలా, కొంచెం ఓపిక ఉండాలంతే. ఈ చెట్టు మనకి ఇంత మంచి ఫుడ్ ఇచ్చింది కదా పండ్లను, వీటితోటే మనం మళ్ళీ వీటికి కూడా ఫుడ్ తయారు చేయొచ్చు. బయో ఎంజైమ్స్ వేసేసి, అంటే ఈ పైన తొక్కలు ఉంటాయి కదా అవి పడేయకుండా వాటిని మంచి కొంచెం అది ప్రాసెస్ ఉంటుంది కదా అట్లా చేసేసి వీటికి ఇస్తే చాలా మంచిది మొక్కలకైతే. అసలు మనం మిద్దెల మీద వండించుకొని ఎన్నిసార్లు తిన్నాం అన్నది కాదు. కొంతమంది అంటారు మీరు ఏమి కొనుక్కోరా అనేది, ఎందుకు కొనుక్కోమండి ఇంత చిన్న మిద్దెల మీద మన ఇంటికి సరిపడా మొత్తం వస్తాయా. కానీ వారానికి ఒక 2 రోజులు వచ్చినా కూడా మనం వండించుకొని ఇట్లా ఆర్గానిక్గా తింటుంటే ఆ తృప్తి ఎంత ఉంటుంది అసలు. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది, తింటే ఎంత బలం వస్తుందో చూస్తే అంతే బలం వస్తుంది అనిపిస్తుంది. మనకు మార్కెట్లో అయితే మందులు లేని కూరగాయలు దొరకడం ఎంత కష్టం కదా. అసలు ఎందుకు దొరికినా కూడా అవి మస్తు రేట్లు ఉంటున్నాయి ఈ మధ్యలో అయితే, ఆడొక్కటి ప్లేస్లలో దొరుకుతున్నాయి. ఇంకా మనమే గార్డెనింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మనం పెంచుకోవచ్చు తినొచ్చు, అట్లనే మనకు మంచి ఎక్సర్సైజ్ కూడా ఇది. ఇంకా ఈ చెట్టుకు ఇంకా 5-6 పండ్ల దాకా ఉన్నాయి, కానీ వదిలేసిన చిన్నగా ఉన్నాయి. అవి చూస్తే 10 రోజులలో మంచి పెద్దగా అయితే అప్పుడు తీసుకోవచ్చు. ఇక ఈ వాసన కూడా చూస్తే ఆహా ఎంత ఫ్రెష్ ఎంత బాగుంటుందో. ఇంకా ఈ పండు కట్ చేసి చూస్తా, రసం కారుతుంది ఆల్రెడీ కట్ చేస్తుంటేనే. అబ్బా ఎంత మంచిగా పండు అయింది కదా లోపల. పైన చూస్తేనేమో ఇట్లా గ్రీన్ ఉంది, లోపల ఫ్రెష్గా సూపర్ ఉంది. ఇంకా మనకు విటమిన్ సి అనేది ఈజీగా దొరికేదంటే నిమ్మకాయలల్లో కదా, దాని తర్వాత ఈజీగా దొరికేదంటే బత్తాయి పండ్లల్లోనే. ఇంకా ఇలాంటి పులుపు పండ్లు మనం రోజు తింటూ ఉంటే ఇంకా చలికాలంలో వచ్చే వైరల్ ఫీవర్లు కానీ ఏంటివేంటివో వస్తుంటాయి కదా, వాటన్నిటితోటి ఫైట్ చేయడానికి చాలా స్ట్రాంగ్గా అవుతాము. అలాగే మన హెల్త్కి ఎంత మంచిదో స్కిన్కి కూడా అంతే మంచిది కదా అసలు. ఇంకా మనము ఇలాంటి పండ్లు రోజు తినడం వల్ల లోపల నుంచి మనకి ఎంత హెల్ప్ అవుతుందో, అలాగే మామాఅర్త్ వల్ల విటమిన్ సి ఫేస్ వాష్ వల్ల కూడా మనకు బయట నుంచి కూడా స్కిన్కి అంతే హెల్ప్ అవుతుంది. అది ఎందుకంటే వీళ్ళ దాంట్లో విటమిన్ సితో పాటు పసుపు, అలవేరా ఇలాంటివన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. నాకు కూడా ఇలాంటివి అంటే చాలా ఇష్టము. ఇంకా ఇలాంటివి న్యాచురల్ ఉండడం వల్ల ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకు కూడా సూట్ అవుతాయి. దీని బ్రష్ అనేది ఇట్లా వస్తుంది, ఫేస్ వాష్ ఏమో ఇట్లుంటుంది. ఇంకా దీంట్లో పసుపు ఉండడం వల్ల మనందరికీ తెలిసిందే కదా పింపుల్స్ ప్రాబ్లమ్స్ కూడా హెల్ప్ అవుతుంది. అలాగే విటమిన్ సి ఉండడం వల్ల మంచి గ్లో వస్తుంది. ఇక్కడ చూస్తేనేమో బత్తాయి చెట్టు, దీని పక్కకే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు.
పండ్ల మొక్కలకు ఎప్పుడైనా సరే నాకు నేను చూస్తున్నాను కొంచెం ఏజ్ అంటే ఒక మూడు నాలుగు ఏళ్ళు ఏజ్ అయితే మాత్రము మంచి కాపు వస్తుంది. దానికనే మనం ఏం చేయాలంటే పండ్ల మొక్కలు పెట్టుకోవాలనుకుంటే మాత్రం కొంచెం ముందే ప్లాన్ చేసుకోవాలా. అదే టమాటాలు అవి వంటనో పెట్టంగానే ఒక 50-60 రోజులు 80 రోజులలో మనకు వస్తాయి, కానీ అట్లా కాదు కదా. అసలు ఈసారి అయితే ఎన్ని వస్తున్నాయో నిన్న మననే 4-5 దించినా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. 2-2 వస్తున్నాయి మంచిగా. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఒక్కొక్కటే వచ్చేది పెట్టిన 2 ఇయర్స్కి 1 ఇయర్కి. ఇంకా ఇక పువ్వు కూడా అట్లనే ఉంటుంది. ఇక్కడ ఒకటి చిన్నది ఉంది, ఇది కూడా తీస్తా. ఇది బాగా కుచ్చుకుంటుందని నేను ఇటు సైడ్ అనేసుకున్నాను. దీన్ని తొవ్వల పెట్టుకోవద్దు, ఇది చిన్నగా ఉంది కానీ మంచి పండు అయింది. ఇక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయిన కాలనే ఇక్కడ సంపెంగ చెట్టు ఎంత మంచి వాసనో అసలు పువ్వులు అయితే నాకు అనిపిస్తుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు మన మిద్దె పైన అంత మంచి వాసన వస్తాయి. ఎన్ని వస్తున్నాయో. ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క పక్కకే ఈ బొంత పండ్ల మొక్క ఉంది, అదే మల్బెర్రీది. ఇంకా ఈ మొక్క అయితే మాకు 5 ఏళ్ళ నుంచి కాస్తనే ఉంది, మేము తింటూనే ఉన్నాం. అంత బాగుంటాయి, అంత ఇష్టం కూడా. ఇంకా సంవత్సరం పొడుగున వస్తూనే ఉంటాయి మంచిగా. ఇప్పుడు పూత మీద ఇట్లా చిన్న చిన్న ఇక స్టార్ట్ అయినే ఒదిక్కు పండ్లు అవుతున్నాయి, ఒదిక్కు మళ్ళీ పిందెలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడైతే ఇవన్నీ పండ్లు ఎప్పుడు తిన్నా బాగుంటాయి. ఇవి అయితే పుల్లగా ఇప్పుడు తింటేనేమో పుల్లగా ఉంటాయి, ఇంకా కొంచెం పెద్దగా తింటేనేమో తీయగా అయితే. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంక ఇది ఇంక కొంచెం పండు అయింది ఇడ. ఇంకా ఈడొకటి. ఇంక ఇవి మనం టైంకి తెంచుకోకుంటే రాలిపోతాయి, ఎప్పటికప్పుడు తెంచుకుంటూనే ఉండాలి. ఇక ముట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇక కింద నుంచి చూస్తుంటే అయితే మస్తు పండ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 పండుకొచ్చినాయి, ఇవి తెంచుకుంటా రోజు ఇన్ని వెళ్తూనే ఉంటాయి. ఇక ఇక్కడ చూస్తే గ్రీన్గా ఉన్నాయి కదా, స్టార్టింగ్ స్టేజ్లో ఇలానే ఉంటుంది, ఇంకొంచెం పెద్దగా అయినాక ఇలా అవుతాయి. ఇక్కడ వచ్చేసింది, ఇది తీసేసుకుంటా. ఇక్కడ మంచి పండు అయింది, నిండు పండు అయితే మంచి డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఇది లేతగా ఉంది. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా, ఈ మొక్క పెట్టుకుని నేనైతే 5 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యలో దీన్ని మండలు కావాలని అందరు అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు మాత్రం నాకేమనిపిస్తుందంటే మనం నర్సరీకి వెళ్ళేసి కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ మంచిగా హెల్దీగా ఉన్న గ్రాఫ్టెడ్ మొక్క ఒకటి తెచ్చి అది కూడా ఈ వర్షాకాలంలో పెట్టుకుంటే మంచిగా గుబురుగా వచ్చేసి ఒక 6 నెలల్లో మనకు పూత కాపు అనేది వచ్చేస్తుంది. లేదు మనకు ఇట్లా నర్సరీకి వెళ్ళడం ఇవన్నీ కుదరలేదనుకుంటే మండ కూడా పెట్టుకోవచ్చు. వీలైతే మాత్రం నర్సరీకి వెళ్ళి గ్రాఫ్టెడ్ ఉన్న మొక్క తెచ్చి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ మల్బెర్రీస్ అయితే నాకు మొత్తం పండు అయిన దానికన్నా కొంచెం ఇట్లా కాయకాయ ఉన్నప్పుడే చాలా ఇష్టము. లైట్గా పులుపు ఉంటుంది, కొంచెం తీపి కొంచెం పులుపు, సూపర్ ఉన్నాయి. ఇంకా ఈ మామార్త్ వాళ్ళ బై బై బ్లెమిష్ క్రీమ్ కూడా మల్బెర్రీతో చేసింది. నాకు ఈ క్రీమ్ కూడా బాగా నచ్చింది. దీని పేరులోనే ఉంది కదా, మచ్చలకు బై బై చెప్పేస్తుంది. దీంట్లో మనకు మల్బెర్రీ ఇంకా విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ టోన్ కూడా ఈవెన్ చేసేస్తుంది, అట్లాగనే మచ్చలు పోవడానికి కూడా మంచి హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ క్రీమ్ అయితే అస్సలు జిడ్డు జిడ్డు అవ్వదు, ఇట్లా ఆరిపోతుంది కొంచెం సేపు కాగానే. ఇంకా మామార్త్ వాళ్ళు మనకు తెలిసిందే కదా, మనం చేసే ప్రతి ఆర్డర్ని ఒక మొక్కకు లింక్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ఒక 4 ఏళ్ళల్లో 10 లక్షల చెట్లను పెంచాలనుకుంటున్నారంట. అట్లనే వాళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కన్నా ఇంకా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు. నిజంగా ఎంత మంచి ఆలోచన కదా అసలు ఇది. ఇంకా వీటిని కొనాలనుకుంటే mamaearth.in వెబ్సైట్కి వెళ్ళేసి కొనొచ్చు. అక్కడ సాయిలీల 2021 కూపన్ యూజ్ చేసినట్లయితే 20% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇంకా అట్లనే ఇది నైకాలో అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఇంకా మామాఆర్త్ అప్లికేషన్కి వెళ్ళి కూడా చూడొచ్చు. కూపన్ కోడ్ మాత్రం మామాఆర్త్ వెబ్సైట్లోనే వస్తుంది, నైకాలో కానీ అమెజాన్లో కానీ రాదు. క్లోబిన్ సీడ్లింగ్స్ అయితే ఇక మంచిగా ఇట్లా వచ్చేస్తున్నాయి. స్టార్టింగ్లో దీని ఆకు కూడా ఇట్లా సగమాకులాగానే ఉంటుంది. ఇక బీన్స్ చూసుకుంటే మాత్రం మస్తుగా వస్తున్నాయి ఈ మధ్యలో అయితే. ఇవంతే ఒక 4 విత్తనాలను మంచి సీడ్లింగ్ చేసుకొని 100 రూపాయల టబ్బులో మంచిగా మట్టి నింపుకొని పెట్టుకున్నామంటే ఇంకా అది ఈ వర్షాకాలం మనకు వద్దన్నా కూడా వస్తుంటాయి. ఒక 4 ఉండే కుటుంబానికి మాత్రం సూపర్గా వస్తాయి. అందుట్లో ఈ మంచి పర్పుల్ బీన్స్ కదా, ఇవి చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది, పిల్లలు ఇష్టపడతారు. అంతేకాకుండా మన గుండెకు కూడా ఏవైనా సరే కలర్ ఉన్న వెజిటేబుల్స్ మన గుండెకు చాలా మంచిదంట. అట్లా పండించుకొని తినడం సూపర్ ఉంటుంది కదా. అసలు బయటికి వెళ్ళక్కర్లేదు 4 మొక్కలు పెట్టుకుంటే ఇవి మాత్రము. ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే మాత్రము సూపర్ మార్కెట్లలో మనకు పర్పుల్ క్యాబేజ్ కూడా మస్తు దొరుకుతుంది. అట్లాంటివన్నీ తెచ్చుకొని తింటుంటే మన ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది. ఇక బీన్స్ కానీ ఏవైనా సరే ఇట్లా ఏలాడితే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా.
ఇంకా వీటికి బలానికి కూడా అంతే. నేనైతే మామూలుగా పంచగవ్య ఇస్తుంటా, మస్టర్డ్ కేకు ఇలాంటివన్నీ ఇచ్చుకుంటూ ఉండాలా. కొంచెం ఎందుకేమో ఈ పెద్ద చీమలు అంటే నల్ల చీమలు కూడా ఇట్లా తీగలకు బాగా తిరుగుతున్నాయి. ఇంక అంతే నీమాయిలు అవి ఇవి స్ప్రే చేస్తుంటే అవి కూడా పక్కకు తప్పుకుంటాయి. కాకపోతే నల్ల పురుగు కూడా జర బాగానే వస్తుంటుంది. అంటే ఇంకా ఈ వర్షాకాలం వచ్చినాయి అంటే పురుగు కూడా కొంచెం ఎక్కువనే వస్తుంది. కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి అంతే మొక్కలను. అంటే పెట్టుకోగానే సరిపోదు, ఇట్లా వెనక సైడ్ ఆకులకు తిప్పి చూడడము, ఒక గంట రెండు గంటలు పడుతుంది మొత్తం మన నీళ్లు పెట్టడమే కాదు ఇంకా ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. వర్షాకాలం వచ్చిందంటే నీళ్లు పోయడం తగ్గుతుంది, మనం పురుగులు చూసుకోవాలి బాగా. ఈ తీగ జాతులు పెట్టుకున్నప్పటి నుంచి అనిపిస్తుంది ఇంకా కొంచెం పొడుగుంటే బాగుండేదేమో నేను అనిపిస్తుంది. అన్నీ నిచ్చెనెక్కి కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ తీగకైతే మస్తుగా వచ్చినాయి బీన్స్, ఇంకా బాగా హెల్దీగా ఉన్నాయి ఇవి. ఇలాంటివి ఉన్నాయి మనం ఏం చేయాలంటే ఇంకా విత్తనాలకు వదులుకోవాలి. కొన్ని వాడిపోయిన ఆకులు, కింద నుంచి చాలా రోజులు ఉన్న ఆకులు అలాంటివన్నీ తీసేసుకుంటూ ఉండాలి. ఇక సెకండ్ టైము కాకిరి మల్ల ఒకటి వచ్చింది, ఎంత బాగుంది కదా. అసలు తమిళ్లో ఒక పేరు చెప్పారు, ఇంకా పాలకీర్ అని కూడా చెప్పారు మన కమెంట్స్లలో. నిజంగా మస్తు నచ్చింది నాకైతే, నాకే కాదు అందరికీ నచ్చింది కదా ఇదైతే. అసలు ఇక తీసేసుకుందాం. మంచి మళ్ళీ పూత వస్తూ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే కూడా ఇంకొకటి చిన్నది ఉంది, మళ్ళీ ఒక 4-5 రోజులలో అది కూడా పెద్దగా అవుతుంది. కానీ సూపర్ టేస్ట్ ఇది మాత్రం. ఒక చిన్న కుండలో మునులొంకాయ పెట్టిన మంచిగా వచ్చింది ఒకటి అయితే కట్ చేస్తే. ఇక చారలు అయితే భలేగా ఉన్నాయి కదా. ముందల చూసుకుంటేనేమో ఇట్లా మునులు ఉంటాయి, కాయకు మునులు ఉంటాయి, కానీ రుచి మాత్రం సూపర్ ఉంటుంది. అసలు వెన్నలాగా ఉంటుంది కూర, గులాబీ పూలలాగానే ఇవి కూడా అంతే. మునులు ఉంటాయి కానీ రుచి మాత్రం ఎక్కువ ఉంటుంది. వెనకటికి భలే దొరికేవంటే ఈ మధ్యలో కొంచెం రేర్ అయినాయి ఈ సీడ్స్, కానీ చాలా బాగా వండుతాయి. నేనైతే ఎక్స్పెరిమెంట్ లాగా చిన్న దాంట్లో పెట్టిన ఒక్కటే ఒక మొక్క, మిగతా అన్ని పెద్ద దాంట్లో పెట్టుకున్నాను. కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకుంటేనే మనకు కాపు అనేది జర ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఇంకో ముళ్ళొంకాయ ఉంది, ఇది కూడా కట్ చేసుకుంటా. ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ పర్లేదు, మంచినే ఉంటుంది. ఇక బ్రహ్మటోలు అయితే రోజుకు రెండు మూడు వస్తూనే ఉన్నాయి. అవే మన టమాటాల లాంటి వంకాయలు. 4 మొక్కలు ఉన్నాయి కదా, అన్నింటికి కలిపి మంచిగా వస్తున్నాయి. ఇక గ్రీన్ కలర్ నుంచి ఇట్లా మంచి రెడ్ అయినాక తెంచుకోవాలా. ఇంకా ఈ సీజన్లో ఫస్ట్ పియర్ టమాటో వచ్చేసింది. నాకు అప్పుడే ఒక సీజన్ అయిపోయిందా, 1 ఇయర్ అయ్యిందా అనిపిస్తుంది. నిన్నమనని ఇన్ని రకాల టమాటాలు తెంచుకున్నాం కదా అన్నట్టుంది. అసలు నిజంగా పియర్ టమాటాలో యెల్లో కలర్ ఒకటి, ఇదొకటి చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఇంకా వైట్ బ్యూటీ కూడా ఎంత టేస్ట్ ఉంటుందో, మళ్ళీ ఎప్పుడు వస్తుందా అన్నట్టు వెయిట్ చేస్తున్నాను. ఇంకొకటి కాయ ఉంది కాబట్టి ఒక్కటే తీస్తా జాగ్రత్తగా. ఇక నార్మల్ టమాటా కూడా ఒక్కటి పండైంది, చాలా కాయలు ఉన్నాయి. పండైన కాడికి ఇంకెప్పటికప్పుడు తెంచేసుకోవాలి టమాటాలు కూడా. ఇక ఇక్కడ కూడా ఒక నేతిబీర వచ్చింది, ఇది కూడా కట్ చేసుకుంటా. నేతిబీర కూడా మనం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వరకు మనకు మార్కెట్లో దొరకవు కదా. మామూలు బీరకాయలు అయితే దొరుకుతాయి కానీ నేతిబీర చాలా తక్కువ. ఇంక ఇక్కడ ఒక పొట్లకాయ కూడా ఉంది, కొంచెం లేతగా ఉంది కానీ తీసుకుంటా. ఇక రేపు జొన్న రొట్టెలు చేసి పొట్లకాయ ఆవ చేసుకోవాలి. ఇక తోటలో గులాబీలు బాగా స్టార్ట్ అయిపోయినవి, కానీ నాకు మొక్కలకు అట్లనే ఉంచేస్తా తెంచను. అవి చూస్తుంటే అట్లనే ముద్దుగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. మనసే ఒప్పదు వాటిని తీస్తుంటే. మా అమ్మ వచ్చినప్పుడు అంటుంటుంది కొన్ని తెంచుతూనే కొన్ని తెంచుతూనే అంటుంది, కానీ అసలు తెంచనియను. కాకపోతే కొన్ని దేవుడి వరకు తీసుకుంటాను, అంతవరకే. ఇక చెర్రీ టమాటాలు కూడా భలే వస్తున్నాయి, ఇవి కూడా చిన్నగా ఉంటాయి, అందుట్లో పులుపు తీపి ఉండి బాగుంటాయి. ఈ సీడ్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, ఇక త్వరలో మన వెబ్సైట్లోకి ఇవి కూడా వచ్చేస్తున్నాయి. ఇక బంతులు అయితే మొక్కల నిండా ఇరగబూస్తున్నాయి మంచిగా. నిన్నమన్న బాగా వర్షాలు కదా, ఆ వర్షాలు కొంచెం ఇట్లా వంగినట్టు అయినాయి అన్నీగా. మనకు బంతి పువ్వులు కూడా తోటలో ఉండవలసిందే, ఎందుకంటే మంచి పాలినేషన్కి అన్నింటికి చాలా మంచిది. ఆడొక్కటి అట్లా పెట్టుకుంటూ ఉండాలి. కనకాంబరాలు కూడా తోటలో చాలా బాగా అనిపిస్తాయి, ఎందుకంటే వెంటనే వాడిపోవు, 2-3 రోజులు ఉంటాయి కాబట్టి చూడడానికి కూడా మంచిగా ఉంటాయి. కాకపోతే కొంచెం పెద్ద టబ్బులనే పెట్టుకోవాలి, ఇవి కూడా మంచి వెడల్పుగా వచ్చేసి బుషిలాగా వచ్చి బాగా పూస్తాయి. కనకాంబరాలలో ఇంకొక కలర్ ఇది కూడా భలే ఉంటుంది కదా అసలు కలరు. సేమ్ ఇలాంటివే బంగారు మల్లె పూలని మేము చిన్నగా ఉన్నప్పుడు ఉండేటివి. అవి ఏం చేసేవాళ్ళం అంటే ఇట్లా తెంచుకొనేసి ఈ రెక్కలు ఉంటాయి కదా, వాటిని నోట్లో పెట్టుకొని ఊదితే ఒక బెలూన్ లాగా చిన్నగా వచ్చేది, దానిని ఇట్లా నొస్టికేసి కొట్టుకునేది, భలే ఆడుకుంటుండేది బంగారు మల్లె పూలని. అసలు ఇవి పెద్ద మందారాలు, మంచి చేతి నిండు వచ్చేసినాయి. నిజంగా మన తెలుగులకు ఎన్ని కొత్త రకాల పూలు పెట్టుకున్నా కూడా గన్నేరు పూలు కానీ మందారం పూలు కనకాంబరాలు పెట్టుకుంటే అదొక తృప్తి, అవి మనయి అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అసలు. ఇక శంకు పుష్పాలు కూడా కొన్ని తీసుకుంటాయి, ఎంత బాగుంటాయి కదా అసలు ఇవి.
ఈ మండలు కూడా కొంచెం పెరసరంగా ఉంటాయి. తెంచుకునేటప్పుడు మండ ఇరగకుండా జాగ్రత్తగా తెంచుకోవాలి. ఇట్లా ఎండిపోయినా కూడా మనం తీసుకొని నీడలు ఆరబెట్టుకొని మంచి టీ చేసుకోవచ్చు. ఇంకా ఇత్తనాలు వచ్చేసి ఇట్లా అవుతున్నవి, మన చిక్కుళ్ళలాగానే ఉన్నాయి కదా, చిన్న చిన్న ఇలా ఉన్నవి. ఇంకా అవి మొత్తం ఎండిపోయినాక కానీ తీయాలి ఇక వాటిని. నేను ఇన్ని రోజులు ఎప్పుడు అంత దగ్గర నుంచి చూడలేదు, పువ్వుల నుంచే ఇట్లా ఇత్తనాలు వచ్చేస్తున్నాయి. ఇక రోజు మన అవసరం వచ్చే మిరపకాయలు మాత్రం మస్తు కాస్తున్నాయి. మనం కూర చేయాలన్నా ఉప్మా చేయాలన్నా దేనికైనా కూడా మిరపకాయలే మనకు కావాల్సినవి కదా. అసలు ఈసారి అయితే బాగా ఎక్కువ కుండీలలోనే పెట్టుకున్నా, ఎందుకంటే మిరపకాయలు కొన్ని బయట కొనవలసి వస్తున్నాయి. కొనొద్ది అనేసి కాపు కూడా అంత మంచిగా వస్తుంది. మిరప చెట్టుకు కొంచెం పెద్ద కుండి పెట్టుకోవాలి మనం, కానీ ఆకు ఆకుకి ఇట్లా కాయలు వచ్చేస్తాయి. చాలా వరకు ఈసారి మంచి పండు మిరపకాయలు కూడా వదిలేశాను నేను కొన్నిటికి. ఈ మధ్యలో మనం మార్కెట్లో పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా, ఒక్కోసారి ఎక్కువ కారం ఉంటుంది, ఒక్కోసారి తక్కువ కారం ఉంటుంది. కాయ అయితే ఇంతింతలా ఉంటుందో ఓసారి కారమే ఉండదు. అంత మందులేసి పండిస్తారు కదా, అస్సలు బాగుండట్లేదు పచ్చిమిర్చి మాత్రం. ఆకుకూరలతో పాటు మనం మిర్చి కూడా కంపల్సరీ పెంచుకోవాల్సిన టైం వచ్చేసింది ఇక మనకు. పింకు తోటకూర మాత్రము ఎక్కడ ఇట్లా చల్లుతే అట్లా వచ్చేస్తూనే ఉంది. నేను మొన్న ఏం చేసినంటే వేరే దగ్గర వేసేసి కొన్ని విత్తనాలు బాగానే ఉండే గుప్పెట్లు అవన్నీ ఇట్లా చల్లేసిన వస్తాయా రావా అన్నట్టుగా మంచిగా వచ్చేసినాయి ఇక అన్నీ. ఇంకా ఎర్రబెండ కూడా ఒకటి రెండు వస్తున్నాయి, వచ్చినాయి కట్ చేసుకోవాలి ఇక, మళ్ళీ ముదిరిపోతాయి కదా. ఈ మిరపకాయలు మాత్రం చిన్న చిన్న యాపిల్స్ లాగా భలే ఉన్నాయి కదా, అసలు బాగా వస్తుంది కాపు కూడా మంచిగా. ఇట్లా పండ్లు అయితేనే తెంచుతున్నా, పండు అయినవి కాయల కాడికి తెంచుకుంటున్నా మంచిగా. ఇట్లా దీని కాడ కూడా ఇట్లా పొడుగ్గా ఉండి చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో, చిన్న క్యాప్సికమ్ యాపిల్ లాగా ఉన్నాయి. అసలు కొన్ని వెల్వెట్ బీన్స్ కూడా వచ్చేసినాయి, ఇవి కూడా తీసుకుంటా. ఇక్కడ జంటగా రెండు వచ్చేసినాయి. ఈ వెల్వెట్ బీన్స్ చూసి ఇట్లున్నాయి కానీ ఇట్లా ముట్టుకుంటే మాత్రం ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, సేమ్ మనం వెల్వెట్ క్లాత్ ముట్టుకున్నప్పుడు ఎట్లుంటుంది మెత్తగా సేమ్ అట్లుంది. ఈ మిర్చి వచ్చేసి సన్నగా ఉంటుంది, సేమ్ కాస్తుంది. ఇది కూడా మంచిగా గుత్తులు గుత్తులు. ఇక్కడ దొండకాయలు అయితే మంచిగా గుత్తులు గుత్తులు వచ్చేసినాయి. కాయలు అయితే మంచిగా ఆకు ఆకుకు వచ్చేసినాయి. లేతగా ఉంటే మనం ఇట్లనే తెంచుకొని తింటే భలే బాగుంటాయి. దొండకాయలు ఇట్లా లేతగుంటే కూడా మస్తు ఉంటాయి. ఆకు ఆకు కాయలే ఉన్నాయి, అన్నీ జరిపి చూసుకోవాలి మంచిగా. ఇంక ఇక్కడ కొంచెం బెంగళూరు బచ్చలు ఉంది, అది కూడా తీసుకుంటా. కొంతమంది దీన్ని సిలోన్ బచ్చలు అని కూడా అంటారు. దీని సీడ్స్ కొంచెం కష్టమే, అయితే నాకు ఇక్కడ పోయినసారి పెద్ద కుండి ఉండే ఒకటి అందుట్లో ఉండే, అసలు వేసినట్టే ఎంత మంచిగా మొలిసిందో ఇందుట్లో అయితే. ఇది కూలర్ది పైన భాగం ఉంటుంది కదా, ఆ మూత లాంటిది చిన్నది. ఎక్కువ వరకు నేను ఇందుట్లో మెంతులేస్తా, ఇవి మొలిసి ఇవి మంచిగా ఇట్లా అనిపించేసరికి ఇంక అట్లనే ఉంచి రోజు నీళ్ళు పోసుకుంటూ పోయేసరికి మంచి పెద్దగా. ఇవి కూడా అంతే మన పాలకూరలాగా వాటిలాగా కట్ చేసిన కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఈ కూరకు పైన ఇట్లా పూలు వస్తాయి, మార్నింగ్ టైంలో చూడాలి ఎంత మంచిగా ఉంటాయో. అసలు దీంట్లో నుంచే ఇంకా సీడ్స్ వస్తాయో ఇట్లనే రాలి మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి. ఒక్కసారి బయట ఏమైనా రోడ్డు మీద ఉంటే అయినా సరే తెచ్చి పెట్టుకోవాలి మనము, ఇంకా వద్దన్నా మన తోటలో వస్తూనే ఉంటుంది. ఈ బచ్చల కూరలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆరోగ్యాలకు మంచిదే, ఏ ఆకుకూర అయినా సరే మనకి. ఇక దుంప బచ్చలకి అయితే మనకి ఇట్లా 50 రూపాయల టబ్బులు అయితే సరిపోతాయి, దాన్ని నిండా వేసుకుంటే ఇట్లా మంచిగా వస్తాయి. కట్ చేసిన కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంటుంది పాలకూరలాగా సేమ్ ఇట్లా. తీగబచ్చలకి మాత్రం కొంచెం పెద్ద టబ్బే ఉండాలా. ఇట్లా ఒకటే దాంట్లో మనకి ఎక్కువ మొక్కలు అయితే కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఈ మధ్యలో తీసేసి ఇంకో దాంట్లో పెట్టుకుంటున్నాను. అంటే కొంచెం పెద్దగైన తర్వాత తీసి వేరే దాంట్లో పెట్టుకుంటే 2 టబ్బులకు సరిపోతున్నాయి. బచ్చల కూర చట్నీ చేస్తే మస్తు ఉంటుంది కదా, మంచి రుచి ఉంటుంది. రొట్టెల మీద అయితే ఎంత బాగుంటుందో. ఈ బచ్చల కూర టబ్బులు, ఈ టబ్బు నిండా బచ్చల కూర వేస్తే ఒక్కటి పింకు తోట కూర పడ్డది, ఒక్క మొక్క కూడా మస్తుగా వస్తుంది నిండా. మననే తెంచినా మళ్ళీ ఇట్లా చిగురులు వచ్చేసినాయి. ఈ ఎర్రకాడలు బచ్చలు అయితే చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, కూర కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఈ ఆకుకూర వండి తిన్నా కానీ ఎప్పుడు నేను ఈ కాడలను తినలేదు. ఒకసారి ఈ కాడలను నారదీసి వండి చూస్తే ఎట్లుంటుందో ఏమో. ఇక ఫస్ట్ ఇట్లా చిన్నగా ఉంటాయి, ఇక తర్వాత తమలపాకుల్లాగా అయిపోతాయి ఇట్లా పెద్ద పెద్దగా. ఈ కూర కూడా మందంగా ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఒక్కొక్క ఆకు పెద్దగా అయితే ఇంత పెద్దగా అయిపోతాయి ఇవి అయితే. ఈ తీగజాతి అంతే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ అల్లుకుంటూనే ఉంటాయి, ఈ రాడుకు మొత్తం వచ్చేస్తుంది. ఒకటే మొక్క ఇదైతే ఇక.
ఇది గ్రీన్ తీగ బచ్చలి ఇది ఊర్లలో అయితే మస్తు ఉంటుండేది మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఎవరి ఇంట్లో చూడు కంపల్సరీ బచ్చల తీగ అనేది కనిపించేది ఏ కూర లేకున్నా ఇది వేసుకునేవాళ్ళు ఈ కూర కూడా అంతే మనకు నీళ్ళు కొంచెం మట్టి అనేది ఎక్కువ ఉంటే ఎంత పెద్దగా అయితేయో అసలు కొంచెం మట్టి తక్కువ ఉంటే ఆకులు చిన్నగా వస్తాయి అంతే ఇక ఇంకా ఈ ఆకు మొత్తం ముదిరిన తర్వాత అప్పుడు దీనికి ఇత్తనాలు తయారవుతాయి ఇత్తనాలు కూడా తింటే ఎంత బాగుంటాయో ఈసారి ఉత్తరేని ఆకుకూర కూడా నేను విత్తనాలతో వేసుకున్నాను మంచిగా వచ్చేసింది ఇంకా ఫస్ట్ కాపు ఇది తీసుకుంటున్నా ఇక ఈ ఉత్తరేని ఆకుకూర వర్షాకాలం వస్తే చాలు మనకు రోడ్డు పక్కల ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది కాకపోతే ఆ ఆకుకూరను కొంచెం గుర్తు పట్టుకొని మనం తెచ్చుకొని తినొచ్చు ఇంకా ఇంట్లో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయంట అందుకనే వెనకటి వాళ్ళు అయితే భలే తినేవాళ్ళు అంటే వర్షాకాలం వస్తే చాలు రకరకాల ఆకుకూరలు తినేవాళ్ళు అంట ఇక మనం వినాయక చవితి అప్పుడు కూడా దీన్ని పత్రిలల్లో కూడా వాడతాం కదా ఈ ఆకుకూరను బయట గుర్తుపట్టడం రాకపోతే ఇప్పుడు స్టోర్లో ఈ విత్తనాలు ఉన్నాయి ఇవి చూస్తే మనకి ఇట్లా సజ్జగింజల్లాగుంటాయి మంచి జర్మినేషన్ ఉంది ఇవి మనం పాలకూరలాగా తోటకూరలాగా అన్నింటిలాగా ఇవి పెంచుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం పెద్ద టబ్బులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ మొక్కలు అనేవి కొంచెం పెద్దగా అవుతుంది ఆకుకూర అందుకని మనం 100 రూపాయల టబ్బులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఈసారి అయితే తోటలో ఒక కొత్త రకమైన తోటకూర వేసిన అదే నెమలి తోటకూర ఎంత మంచిగా వచ్చిందో అయితే నేనేం చేసిన పెద్ద దాంట్లోనే వేసుకున్నా కొంచెం ఇది 100 రూపీస్ టబ్ కదా ఇందుట్లో వేసేసిన ఇంకా కొన్ని ఇత్తనాలు చల్లేసరికి ఎంత మంచిగా వచ్చింది ఆకులు చూస్తే ఎంత బాగుంది కదా సేమ్ నెమిలి పింఛన్ లాగుంది ఇట్లా చూడనికి మంచి కలర్ఫుల్గా ఉంది పింక్ తోటకూర తర్వాత నాకు బాగా నచ్చిందంటే ఈ తోటకూరనే చూస్తే కూడా మంచిగా ఉంది మనకు తోడు మనకేమవుతుంది కూర కూరకు వచ్చేస్తుంది మన తోటలో మంచిగా కనిపించేస్తుంది డబల్ కలర్ క్రోటన్ లాగుంది కదా ఎంత మంచిగా ఉందో చూస్తే దీని కాడ కూడా ఇట్లా చూస్తే మంచి రెడ్ కలర్లో ఉంది తోటకూరలో ఎన్ని రకాలు ఉన్నాయో ఇది కట్ చేసి మళ్ళీ వచ్చేస్తాయి ఏ ఆకుకూర అయినా ఎక్కువ వరకు మనం కట్ చేసిన కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇక ఈ తోటకూర ఒకటి టబ్బులు వేసేసరికి కొంచెం దగ్గర దగ్గర అనిపించినాయి నాకు మొలిచిన తర్వాత సరేలే తీసి ఒక 2-3 మొక్కలు వేరే దగ్గర నాటితే ఎట్లొస్తాయో అనేసి ఇందులో నాటాను ఎంత మంచిగా హెల్దీగా వచ్చినాయి ఒక 4 మొక్కలు ఇందులో నాటేసాను ఇంకా దాని తర్వాత సేమ్ పింక్ తోటకూర కూడా అంతే అందుట్లో నుంచి తీసి పెద్ద టబ్బులో నుంచి తీసి ఇందులో ఒక 2 మొక్కలు నాట ఎర్ర తోటకూర కూడా అంతే ఇందులో పెట్టాను ఇవి పెద్దగా అయితే కాబట్టి మనకు మంచిగా ఉంటాయి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు ఎంత హెల్దీగా వచ్చినాయి కదా మంచిగా అసలు ఇక చూస్తుంటే చూస్తుంటేనే రాత్రి అయిపోయింది లైట్లు వేసుకున్నాం మంచిగా ఇక్కడ 16 ఇంచెస్ బెండ మళ్ళీ వచ్చేసినాయి అవి కూడా 2 వచ్చినాయి ఎంత పెద్దగా ఉన్నాయి కదా ఈ బెండకాయలు ఒక 4 ఉంటే చాలు మంచి కూర చేసుకోవచ్చు ఇక చక్రవర్తి ఆకుకూర పైన వచ్చేసి ఇట్లా మంచి పింక్ కలర్ వచ్చేస్తుంది సైడ్కి కూడా ఇట్లా చిగుర్ల దగ్గర అన్నిటి దగ్గర పింక్ వచ్చేస్తుంది పొదరుపూట అయితే బాగా విప్పుకొని ఉంటుంది ఇప్పుడు కాబట్టి రాత్రి అయింది కాబట్టి ఇంకా అంత ముడుచుకుంది ఈ పక్కనే పెరుగు తోటకూర ఈ కాడనంతా మనం సేమ్ మునక్కాయలాగా నార తీసేసి సాంబార్లో కానీ కూర కానీ ఎట్లయినా వాడుకోవచ్చు దీన్ని అయితే ఈ జూసిర్రా బటర్నట్ స్క్వాష్ పేరు మాత్రం భలే ఉంది కదా చూస్తుంటే కూడా ఒక పెద్ద పల్లి ఉన్నట్టే ఉంది మన మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించింది ఇంక వెంటనే తెచ్చేసుకున్నాను ఇప్పుడు వీటి విత్తనాలు కూడా మన వెబ్సైట్లో కూడా ఉన్నాయి ఇంకా ఇవి ఎక్కువ వరకు అయితే మన దగ్గర పండించరు కానీ మన మిద్దె తోటలలో పండించేసుకుందాము ఇది గుమ్మడి జాతికి చెందిందే ఇక దీన్ని కట్ చేసి చూస్తే ఎట్లుంటుందో ఏమో గుమ్మడి కదా కొంచెం గట్టిగానే కట్ చేసుకోవాలి మనం ఎంత బాగుంది కదా లోపల కూడా అసలు దీని షేప్ కూడా ఎంత బాగుంది కదా లోపలైతే మంచిగా మాగిన మామిడి పండు లాగా ఉంది ఇక దీన్ని కూర కూడా వేసుకొని తినొచ్చు అనుకుంటా ఇక నేను కూడా విత్తనాలు పెట్టుకున్నా ఇంత బాగా రావాలని ఇంతకన్నా బాగా రావాలని కోరుకుంటున్నాను సరేనండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి